అసుర సంధ్య. మన హిందువుల దైనిక ఆచారాలలో సాయం సంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీన్ని గోధూళి వేళ అని, అసుర సంధ్య అని కూడా వ్యవహరిస్తారు. పగటికి రాత్రికి సంధికాలమే సంధ్యా సమయం. సూర్యాస్తమయం తరువాత రమారమి 45 నిమిషాలు అసుర సంధ్య. ఈ సమయంలో శుచి శుభ్రతలతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. భోజనం చేయడం, నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. కైలాసమందలి ప్రమద గణములు భూతకోటి శివనామాన్ని ఉచ్చరిస్తూ శివతాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు. 33 కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వంతో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు. సమస్తమగు ఋషి దైవ కోటి కైలాసంలో శివతాండవ వీక్షణానంద జనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. అందుకే అసుర సంధ్యలో వేళకాని వేళ ఆకలి, నిద్రబద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అలా కాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.